हाय अंडी अंदर की नमस्कार वीडियो मनम वैकुंठ चतुर्दशि योक्का प्रामुख्यता वैकुंठ चतुर्दशि रोजु शिवुड़ की ए विधंगा पूज चेयालो इप्पुड मनम विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायी। कार्तीक मासंलो शुक्लपक्षंलो वच्चे चतुर्दशि तिथिनि वैकुंठ चतुर्दशि अंटारु। वैकुंठ चतुर्दशि योक्क प्रत्येकत एंटी अंटे वैकुंठंलो उन्न श्री महाविष्णुवु वैकुंठं नुंडि दिगि भूलोकानिकि वच्चि अत्यंत पवित्रमैन काशी क्षेत्रानिकि वच्चि काशी विश्वेश्वरुन्नि पूजिंचिन रोजु। अत्यंत पवित्रमैन काशी क्षेत्रानिकि वच्चि काशी विश्वेश्वरुनिकि पूज चेसिन रोजु काबट्टि वैकुंठ चतुर्दशि अंटारु। वैकुंठ चतुर्दशि रोजु शिवुडिकि मारेडु दलालतो पूजिंचाली। गंधं रासिन मारेडु दलान्नि शिवलिंगानिकि गानि शिवुडि चित्रपटानिकि गानि समर्पिंचाली। वैकुंठ चतुर्दशि रोजु शिव प्रीति अयिन नुव्वुलनु एवरैना ब्राह्मणुडिकि दानं इव्वाली। ఎవరైతే వైకుంఠ చతుర్దశి రోజు మారేడు దళాలతో పూజ చేసి నువ్వులను బ్రాహ్మణునికి దానం ఇస్తారో వాళ్ళ జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి। అలాగే వైకుంఠ చతుర్దశి రోజు ఒక ఇత్తడి ప్రమిదలో గాని ఒక రాగి ప్రమిదలో గాని నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి। ఆ దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేయాలి। ఈ దీపాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి। ఇలా దీపాన్ని దానం ఇస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి। ఈ విధంగా దీపదానం చేయలేని వారు ఏదైనా ఒక పండును తీసుకొని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి। ఈ విధంగా పండ్లను దానం ఇస్తే పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు। పిల్లలు బాగుండాలి అనుకుంటే వైకుంఠ చతుర్దశి రోజు పండ్లను ఎవరికైనా దానం ఇవ్వాలి। వైకుంఠ చతుర్దశి రోజు విష్ణుమూర్తి ఆలయంలో దక్షిణ తాంబూలంతో పాటు కొబ్బరికాయను పండితులకు దానం ఇస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, మీ సంతానం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరజిల్లుతుంది। ఎంతో పవిత్రమైన వైకుంఠ చతుర్దశి రోజు దీపాన్ని దానం చేయలేని వారు పైన చెప్పిన దానాలు చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। వైకుంఠ చతుర్దశి రోజు ఉసిరి చెట్టు దగ్గర రాధాకృష్ణుల విగ్రహం ఉంచి దీపారాధన చేయాలి। ఇలా చేస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వైకుంఠ చతుర్దశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, వైకుంఠ చతుర్దశి రోజు శివుడికి ఏ విధంగా పూజ చేయాలో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై YouTube ఛానల్।